ఏపీలో విజయవాడకి భూకంపం ముప్పు ఉందా అంటే అవుననే అంటోంది అధ్యయనం మన దేశంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్న నగరాలు ఏవి అనే అంశంపై అధ్యయనం జరిగింది యాభై నగరాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది భూకంపం ముప్పు ఉన్న యాభై నగరాల్లో పదమూడు నగరాలు అధిక ప్రమాదకర స్థాయి కాగా ముప్పై నగరాలకు ముప్పు మధ్యస్థంగా ఉంది ఏడు నగరాలకు తక్కువ ప్రమాదకర స్థాయి ఉంది యాభై నగరాల్లో అధిక భూకంప ముప్పు ఉన్న జాబితాలో ఏపీలోని విజయవాడ కూడా ఉంది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఏ కేంద్ర ప్రభుత్వం కలిసి భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక ఎత్తుకేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్ రిపోర్ట్ ని తయారు చేశాయి అధిక భూకంపాలు వస్తాయని చెప్పిన నగరాల్లో విజయవాడతో పాటు ఢిల్లీ కోల్కత్తా పుణె ముంబై చెన్నై అహ్మదాబాద్ సిలిగురి డార్జిలింగ్ చండీగఢ్ ఇలా పదమూడు నగరాలు ఉన్నాయి ఈ నగరాలకు భూకంపం ముప్పు మరీ ఎక్కువగా ఉండవచ్చని అధ్యయనంలో తేలింది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు ఇళ్లలో ఉన్నప్పుడు ఏదైనా కదలిక వస్తే వెంటనే బయటకు వచ్చేయాలన్నారు విజయవాడ దాని చుట్టూ నూట యాభై కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతం భూకంప జోన్ లో ఉందని జియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గతంలో తెలిపింది రెండు వేల పదిహేను నాటికి ఈ ప్రాంతంలో నూట యాభై స్కేల్ వరకు భూ ప్రకంపనలు నమోదయ్యాయని తెలుస్తోంది ఇక్కడి నేలల ప్రభావం కారణంగా భూకంప ముప్పు ఎక్కువని స్పష్టం చేసింది విజయవాడ కూడా భూకంప ప్రభావ ప్రాంతాల్లో ఒకటని ట్రిపుల్ ఐటి హైదరాబాద్ విద్యార్థులు రెండు వేల పదిహేనులో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది గుణదల మొగల్ రాజపురం బందర్ రోడ్డు కానూరు పోరంకి భవానీపురం కొండపల్లి ప్రాంతాలు భూకంప జోన్లో ఉన్నాయని సర్వే తెలిపింది విజయవాడ ప్రాంతం ఎత్తైన భవనాల నిర్మాణానికి అనుకూలం కాదని ఆ అధ్యయనం స్పష్టం చేసింది సముద్రానికి దగ్గరగా ఉండే నగరాలకు భూకంపం వచ్చే ప్రమాదం ఎక్కువే ఎందుకంటే సముద్రాల్లోని భూ కదలిక ఎక్కువగా ఉంటుంది ఫలితంగా సునామీలు భూకంపాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ విజయవాడకి అధిక భూకంప ముప్పు ఉందని తేలడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ టెన్షన్ పడుతున్నారనే తెలుస్తోంది అయితే ఇది ఎంతవరకు నిజమన్నది తేలాల్సి ఉంది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి